ప్రతి వారికి పరిశుద్ధాత్మ అవసరం. ఆత్మ ద్వారా మనకు ప్రయోజనమేమి? మొట్టమొదటిది, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6:9-11 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6:9-11 అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? ఈ ప్రశ్న మీరు బాగా గమనించాలి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకండి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, వీళ్ళందరూ కూడా న్యాయము తప్పి ప్రవర్తించేటటువంటి వారే. దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను, దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని చెప్పాడు. ఆ తర్వాత, మీలో కొందరు అట్టివారై ఉంటుంది, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి, మళ్ళా చదువుతాను, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి అని వాక్యం సెలవిస్తారు. ప్రియులారా, దేవుని పిల్లలుగా మనము ఆలోచించవలసిన విషయం, పరిశుద్ధాత్మ చేసే పని ఏమిటి అని అంటే, పైన చెప్పబడినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు, అటువంటి వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు, వాళ్ళు అన్యాయస్తులు. మీరు చేయవలసిన పని ఏమిటంటే, యేసుక్రీస్తు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి అని చెప్తాది. మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఈ మాట గమనించాలి. ఎందుకు పరిశుద్ధాత్మ అని అంటే, రెండు విషయాలు చెప్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడిన వారై పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడుదురు. పైన అన్యాయస్తులని చెప్పాడు, కింద నీతిమంతులని చెప్పాడు. పరిశుద్ధాత్మ ఎందుకు అంటే, మొట్టమొదట ఒక వ్యక్తి తన అన్యాయపు ప్రవర్తనను బాగు చేసుకోవటానికి యేసుక్రీస్తు నామమున కడగబడాలి. రెండవది, పరిశుద్ధాత్మ ద్వారా కడగబడాలి. ఆ రీతిగా పరిశుద్ధాత్మ మనల్ని కడిగితే మనము పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడతాం. ఇప్పుడు మీరు ఆలోచించాలి, నేను నిజంగా పరిశుద్ధపరచబడ్డానా? ఒక వ్యక్తి స్నానం చేస్తే తల నుండి అరికాలు వరకు శుభ్రంగా కడుక్కుంటాడు. ఒక వ్యక్తి ఉతకటానికి బట్టలు వేసుకుంటే శుభ్రంగా ఉతుక్కుంటాడు. ఒక అమ్మ అంట్లు తోమాలనుకుంటే శుభ్రంగా తోమేస్తుంది. అన్నీ శుభ్రమే, అన్నీ శుభ్రమే. అశుభ్రంగా ఏది మనం ఉంచుకో. దేవుడు కూడా చెబుతున్నాడు, మీరు పరిశుద్ధపరచబడాలంటే ఆత్మ మిమ్మల్ని కడగాలి, నా నామములో మీరు కడగబడాలి, అప్పుడు పరిశుద్ధపరచబడి నీతిమంతులైతారు. దయచేసి గమనించాలి, కేవలం పరిశుద్ధపరచబడతారనలే, నీతిమంతులవుతారు అన్నాడు. ఎందుకు నీతిమంతులవుతారు? నీతిమంతుడైన యోబుకు ఎన్ని కష్టాలు వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. నీతిమంతుడైనటువంటి అబ్రహాము ఒక్క మాట చెప్తే దేవుడు దానికి లోబడిపోయాడు. నీతిమంతుడైనటువంటి నోవహు ఒక్క మాట చెప్తే ఓ పెద్ద ఓడని కట్టాడు. 120 సంవత్సరాలు శ్రమనుకునకుండా తన కుటుంబం అంతా కలిసి ఓడను కట్టి ఆ భయంకరమైన నాశనము నుండి తప్పించుకున్నాడు.
నీతిమంతుడైనటువంటి యోబు ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకున్నాడు. నీతిమంతుడైన అబ్రహాము ఒక్క మాట చెప్తే లోబడ్డాడు. నీతిమంతుడైన నోవహు ఓడను కట్టమంటే కట్టాడు. ఆ భయంకరమైన జల ప్రళయం ద్వారా లోకానికి సంభవించే ఆ నాశనం నుండి తప్పించుకున్నాడు. అందుకు ప్రభు అంటాడు, నీవు నీతిమంతుడైతే ఎన్ని శ్రమలు వచ్చినా యోబులాగా నిలబడతావు. నీవు నీతిమంతుడైతే చాలా పర్యాలని నీకు చెప్పనవసరం లేదు, అబ్రహాంలాగా ఒక్క మాటకు లోబడతావు. నీవు నీతిమంతుడైతే ఎన్ని సంవత్సరాలైనా నోవహులాగా పనిచేస్తూనే ఉంటావు, ప్రకటిస్తూనే ఉంటావు. 120 సంవత్సరాలైన ఓడను కట్టి 120 సంవత్సరాలు ప్రజలకు సువార్త చెప్పాడు. ఎప్పుడు దేవుణ్ణి నాకు అది కావాలి ఇది కావాలని అడగలేదు. ఆ రీతిగా నీతిమంతులు పనిచేస్తూ వచ్చారు. ఆ జాబితాలో మనల్ని చేర్చాలని, వారితో సమానంగా మనల్ని చేర్చాలని ప్రభుల వారు అంటున్నారు. ఈ ప్రభు అయిన యేసు నామమున మీరు కడగబడాలి. రెండవది, దేవుని ఆత్మయందు మీరు కడగబడి మొదట పరిశుద్ధపరచబడి మీరు నీతిమంతులు కావాలి అని అంటారు. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే, నేను మిమ్మల్ని తక్కువ అంచనా వేయడం కాదు, కానీ ఈ వాక్యంతో ప్రభు నాతో మాట్లాడినప్పుడు నేను నిజంగా చాలా ఏడ్చుకున్నాను. ఎందుకు ఏడ్చుకున్నానంటే, నన్ను నీతిమంతుల జాబితాలో మీరు చేర్చాలనుకున్నారు, నాకు చిన్న కష్టం వచ్చినా ఇబ్బంది కలిగినా ఎందుకు దేవుడు నాకే పెడతాడు ఈ కష్టాలని సనుక్కున్నాను. అయితే మీ ఉద్దేశం చాలా గొప్పది ప్రభా. కాబట్టి ఆ నీతిమంతులు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయినాడు. యోబు గారు ఈ భూమి మీద కష్టపడి రెండింతల దీవెన పొందుకున్నాడు. నోవహ్ తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. కాబట్టి ప్రభా, ఇన్ని దీవెనలు నీతిమంతులకు ఉన్నాయి, నన్ను కూడా రీతిగా చేయటానికి మీరు మీ నామంలో కడగబడాలని అంటున్నారు, మీ ఆత్మతో కడగబడాలని అనుకుంటున్నారు. నేనేమో మీ ఆత్మను పొందుకొని నాకు ఈ వరం ఇవ్వండి ఆ వరం ఇవ్వండి అని అడుగుతున్నాను. నా ఆలోచనలు మీకు భిన్నంగా ఉన్నాయి ప్రభువా. ఆత్మ పొందిన ప్రతి ఒక్కరూ, అందులో నేను కూడా, నాకు ఈ వరం ఇవ్వండి, నాకు ఆ వరం ఇవ్వండి, నాకు ఈ శక్తి దయచేయి, నాకు ఆ శక్తి దయచేయి, నేను ప్రార్థిస్తే ఇది జరగాలి, నేను ప్రార్థిస్తే అది జరగాలి అని. మీరేమో నన్ను పరిశుద్ధపరచబడటానికి ఆత్మనిచ్చారు, అది నాకు తెలియక ఇన్ని సంవత్సరాలు గుడ్డిగా నేను బ్రతికాను ప్రభువా. నాలో నిజంగా నీతి లేదు. ఇన్ని కాదు ఇన్ని ప్రసంగాలు చేసినా నాతో నీతి లేకుండానే నేను చేశాను, పరిశుద్ధత లేకుండానే నేను చేశాను. ఎందుకంటే ఆత్మ పొంది ప్రభు ఆత్మ ద్వారా నాలో జరిగించవలసినటువంటి ప్రక్రియ తెలియక నేను ఆత్మ పొందానని ఇంకొక ఆలోచనతో నేను పనిచేశాను. కాబట్టి నన్ను క్షమించమని నిజంగానే ప్రభువుని అడిగాను. ప్రియులారా, ఈరోజు ఉదయం కూడా, నిన్న రాత్రి కూడా ఏడ్చుకున్నాను, పరిశుద్ధాత్ముడా నన్ను కడగండి, దయచేసి కడగండి, నీతిమంతుడయ్యేదాకా నన్ను కడగండి, దేవుడు నన్ను కోరుకున్న పరిశుద్ధత నాలో వచ్చేంత వరకు కడగండి, ఏమేమి తప్పులు ఉన్నాయో నాకు చెప్పండి. ప్రభు పాదాల చెంత కన్నీరు కార్చడానికి దేవుడు కృప దయచేశాడు. దయచేసి గమనించవలసిన విషయం, మనమేదో ఒక సంఘాన్ని ఎన్నిక చేసుకుంటాం, ఒక దైవజనుని మీద మన కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత ఉంటుంది, ఆయన చెప్పు ప్రతి వాక్కును శ్రద్ధగా వింటాం. అయితే మన దృష్టి ప్రభు మీద ఉండాలి. అందుకే పౌలు ఒక మాట అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుస్తున్నా, మీరు నన్ను పోలి నడవండి అన్నాయన. ఆయన యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండుడి అని అన్నాడు. నా మనస్సు మీరు కలిగి ఉండుడి అనలేదు.
నేను ఆయన పోలి నడుచుకుంటున్నానని చెప్పాడు. కానీ ఆయన మనస్సును, క్రీస్తు మనస్సును మీరు కలిగి ఉండండి అన్నాడు, కానీ నా మనస్సు మీరు కలిగి ఉండండి అని చెప్పలేదు. ఒక వ్యక్తి ఆత్మచేత కడగబడిన తరువాత ఆ వ్యక్తిలో యేసు ప్రభు మనస్సు ప్రారంభమవుతుంది. ఆయనకి ఎటువంటి మనస్సు ఉందో అటువంటి మనస్సు మనకు ప్రారంభమవుతుంది. మనం ఆత్మ ద్వారా కడగబడకపోతే మన మనసు మనకే ఉంటుంది.